మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లిలో శ్రీ కేతకీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి రథోత్సవం కన్నుల పండగగా కొనసాగింది. గత 3 రోజుల నుండి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. చివరి రోజు రథోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయం నుండి గ్రామంలో రథోత్సవాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత వాలదాస్ మల్లేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. కేతకి బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానం గొల్లపల్లి గ్రామంలో గత 4 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇటు బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు గాని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి గత 8-9 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. మరి ఇది బ్రహ్మోత్సవాలకు చాలా గ్రామాల నుంచి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మరి ప్రతి ఈ యొక్క ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా నాతో పాటు నా బంధువులు గాని నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఇట్టి కార్యక్రమంలో నాకు సహకరించినందుకు గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ సర్పంచ్ కు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఇట్టి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ